ఉదయ తుఫాన్ వచ్చే సంవత్సరం అయింది. నేను ఆ రోజు పిలిపించాను, నేచర్ ఒకసారి మన పట్ల చిన్న చూపు చూసిన నేచర్ని పూర్తిగా అధిగమించలేం, కానీ ఆ నేచర్లో వచ్చిన ఇతి బాధల్ని మనం త్వరితగతిన అధిగమించే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఇచ్చిన పిలుపు ఉదయ తుఫాన్పై గెలుపు, ప్రజలందరిలో ఒక ఆత్మవిశ్వాసం కలిగించాలని, దృఢ సంకల్పంతో ముందుకు పోవాలని చెప్పి నేను ఆ రోజు పిలిపించాను. మొట్టమొదటిసారి కొండే మీడియాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ రోజు కమ్యూనికేషను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడమే కాకుండా సమర్థవంతంగా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానీ, కష్టాల్లో ఉండే ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలనో ఎప్పటికప్పుడు మీరు గైడ్ చేయడం కానీ వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించడం చేశారు. దీని ప్రభావం దగ్గర దగ్గర 260 కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా కార్పొరేట్ సెక్టర్ కానీ, వాలంటరీగా ఇండస్ట్రియలిస్ట్ కానీ, పబ్లిక్ సెక్టర్ కానీ ముందుకొచ్చి డొనేట్ చేశారు. అది చరిత్రలో నాకు తెలిసిన వరకు 260 కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ, అలాంటివి కూడా ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ప్రపంచంలో ఎక్కడా చేయని విధంగా 8 రోజులు నార్మల్స్ బిల్డప్ చేశాం, రెస్టోర్ చేశాం. ఎవ్వరికీ ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఒకటి ప్రివెంటివ్గా ప్రాణ నష్టాన్ని కాపాడాం. ఆ తర్వాత మీరు చూస్తే జరిగిన తర్వాత డివాస్టేషన్ మనం ఆపలేకపోయాం, కానీ అది జరిగిన తర్వాత మాత్రం కష్టాలని పూర్తిగా తొలగించడంలో చాలా వరకు ఫాస్ట్గా చేయగలిగాం. ఒక ఆ స్పీడ్ ఒక హిస్టారికల్గా చేయగలిగాం. వీలైనంత వరకు ఎక్కడన్నా ఒకటి రెండు చిన్న చిన్న ఉంటే ఉండొచ్చేమో, కానీ అందరికీ న్యాయం చేయడం కోసమే ప్రయత్నం చేశాం. అయితే సంవత్సరం అయిన తర్వాత దీన్ని మళ్ళీ వదిలిపెట్టకుండా విశాఖపట్నం నగరమే కాకుండా ఏ తుఫాన్ వల్ల దెబ్బతిన్న ప్రాంతాలే కాకుండా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రభుత్వం అంకితమైన భావంతో ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే 1 ఇయర్ లోపలనే ఉద్యుత్ సైక్లోన్ పైన వరల్డ్ బ్యాంక్ నుంచి 2,220 కోట్ల రూపాయలు లోన్ శాంక్షన్ చేపించి, అందులో కూడా 730 కోట్ల రూపాయల దగ్గర దగ్గర అండర్ గ్రౌండ్ కేబుల్ కోసం పవర్ కేబుల్ వేయడానికి కూడా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేపించాం. మిగిలిన షెల్టర్స్ కానీ రోడ్స్ కానీ ఏదైతే ఆ రోజు డ్యామేజ్ అయినట్టు కూడా పెట్టాం. దాని మీదనే మీరు చూస్తే ఈ సీ కోస్ట్ కూడా ఎరోషన్, ఏ సముద్రం పక్కన ఎరోజన్ కానీ ఇవన్నీ ఉంటే దానికి కూడా డబ్బులు పెట్టాం. ఈరోజు మన దగ్గర చూస్తే కొంచెం మనకి ఇబ్బందులు తీర ప్రాంతంలో, ఈ యొక్క సముద్రం పక్కన కొంత ఎరోజన్ కూడా వస్తాం, దానికి కూడా పబ్లిక్ సెక్టర్ని పెట్టాం. వరల్డ్ బ్యాంక్ కూడా డబ్బులు తీసుకున్నాం, ఇవన్నీ కూడా పెట్టి కరెక్ట్ చేస్తున్నాం. అయితే ఇటీవల కాలంలో విశాఖపట్నంలో మనం చేసిన పనులు అయితే మీరు చూస్తే చాలా వరకు డెవలప్మెంట్లో ఫాస్ట్గా పోతున్నాం, ఫాస్ట్ రికవరీ వచ్చింది. రెండోది ముందు కంటే ఎక్కువగా చేయాలి అనే తపంతో ఒక డిటర్మినేషన్తో మనం పోయినప్పుడు కొన్ని ఫలితాలు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఐఐఎం తీసుకురావడం, పెట్రోలియం యూనివర్సిటీ ఇక్కడే పెట్టడం, ఐటీ తరఫున ముందుకు పోవడం, ఇంకొక పక్కన ఏదైతే కన్వెన్షన్ సెంటర్ అక్కడనే కొన్ని హోటల్స్ ఐటీ కూడా టెండర్స్ పిలిచే పరిస్థితి రావడం, ఇంకొక పక్క రోడ్లన్నీ బాగా చేసుకోవడం, ఇవన్నీ కూడా ఒకటి కాకుండా ఇక్కడుండే ఉడా తరపు నుండి పార్కుని, లేకపోతే మనం ఆ రోజు చేయవలసినటువంటి ఒక రవీంద్ర భారతి టైప్లో వచ్చే ఒక కల్చరల్ సెంటర్ని, ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. అది మరి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు ఇవన్నీ కూడా మనం చేయడమే కాకుండా నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక ఈవెంట్ జనవరిలో ఉంది, మళ్ళీ ఫిబ్రవరిలో ఉంది. ఒక ఇండస్ట్రియల్ పెద్ద ఎత్తున ఒక 40-50 దేశాలు పార్టిసిపేట్ చేసే విధంగా ఇండస్ట్రియల్ మీట్ ఒకటి ఉంది, అదైనా ఒక నేవీ ఫ్లీట్ ఒకటి ఉంది, అందులో కూడా 70-80 కంట్రీస్ పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు విశాఖపట్నాన్ని మళ్ళీ ఒక సుందర నగరంగా తయారు చేయడానికి, అదే మాదిరిగా అన్ని పనుల్లో కూడా ఒక ప్లాంటేషన్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఏమేం చేయాలనో దానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాం. అదే మాదిరిగా మీరు చూస్తే అమెరికన్ గవర్నమెంట్ ముందుకు వచ్చి మనకు ఒక స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ మీద కన్సల్టెన్సీ పెట్టి ఆ రిపోర్ట్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ చేసినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. మొన్న ఇక్కడ ఏదైతే మేము ఇన్ని కష్టపడినా, ఒక అమ్మాయి అదితి అనే అమ్మాయి
అక్కడ డ్రైన్లో పడిపోవడం, అదితి కదా, అదితి అనే అమ్మాయి డ్రైన్లో పడిపోవడం, అదే మరి ఇంకొక పక్కన చూస్తే నిన్న సీలో సముద్ర తీరంలోకి పోయి ఆ బీచ్లో ఆడుకోవడానికి పోయి నలుగురు స్టూడెంట్స్ అందులో మునిగిపోవడం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దానికి నేను చాలా బాధపడుతున్నాను. అవన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే పోలీసుతో నేను రివ్యూ చేశాను, అవి కూడా రివ్యూ చేసి వీలైనంత వరకు ఇలాంటి జరగకుండా చేయడం కోసం అక్కడ ఫెన్సింగ్ ఒకటి పెట్టడం, అదే మరి బార్బుడ్ వైర్ ఫెన్సింగ్ మరి కొంత పెట్టి కంట్రోల్ చేయడం, అది కాకుండా అక్కడ పెట్రోలింగ్ కోసం, కమ్యూనిటీ పెట్రోలింగ్ కోసం వాళ్ళు కూడా పెట్టడం, అలానే నేమ్ బోర్డ్స్ కూడా పెట్టి కొంత ఇచ్చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా దీన్ని ఏ విధంగా చేయాలో అవన్నీ చేయడం కోసం ఈ యొక్క అవసరమైతే టూరిజం పోలీసులు కూడా పెడతాం, పోలీసులు కూడా పెట్టి ఇవన్నీ గైడ్ చేయడం. ఒక పక్కన ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఎంత ముఖ్యమో దాంతో సమానంగా ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. విద్యార్థుల్లో కానీ ప్రజల్లో కానీ ఒక పాజిటివ్గా ఆలోచించే పరిస్థితి రావాలి. మనం చేసే పని కూడా వాళ్ళు అవగాహన చేసుకోవాలి. ఒక బాధ్యతగా ముందుకు వస్తే ఎక్కడికక్కడ చర్చ జరిగితే చాలా సమస్యల పరిష్కారం అవుతాయి. అది కూడా చేయడం కోసం ముందుకు పోతున్నాం ఈరోజు. ఎందుకంటే అక్కడ మీటింగ్లో నేను మాట్లాడినా, ఉదయం నుంచి మాట్లాడుతున్నా, ప్రెస్కి కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు కూడా చాలా బాగా పనిచేశారు. ఈ వన్ ఇయర్ లోపల నేను చాలా విజిట్స్ చేశాను. ఇన్ని విజిట్స్ ఎప్పుడు చేసుకోవడం వీలైనప్పుడంతా ఇక్కడికి వచ్చాను. వచ్చిన దానికి కారణం నేను అనుకున్న ప్రగతి జరగాలంటే ఫోకస్ అవసరం. నేను ఈరోజు రాష్ట్రంలో ఒక 3 సిటీస్ని మేజర్గా, విశాఖపట్నం, అమరావతి, అదే మరి తిరుపతి, ఈ 3 రీజనల్ సిటీస్గా డెవలప్ చేయడం, అదే మరి కర్నూలు కూడా పాత రాజధాని, అలాంటి కర్నూలును కూడా మళ్ళా పూర్వవైభవం రావాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా నేచురల్గా కొన్ని సిటీస్ ఆటోమేటిక్గా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అనంతపురం ఉంది, బెంగళూరు దగ్గర ఉంది, లేకపోతే నెల్లూరు ఉంది, కృష్ణపట్నం వల్ల అభివృద్ధి అవుతుంది. మొన్నే మన రాజమండ్రి బ్రహ్మాండంగా డెవలప్ కావడానికి గోదావరి పుష్కరాలు బ్రహ్మాండంగా చేశాం. అదే మరి కాకినాడ ఉంది, కాకినాడ కూడా పోర్ట్లు, 2 పోర్ట్లు వస్తున్నాయి, బ్యూటిఫుల్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇవి కాకుండా ఇంకా ఏలూరు, భీమవరం, అంటే మచిలీపట్నం, అదే మరి ఒంగోలు, అదే మరి విజయనగరం, పక్కన శ్రీకాకుళం, ఇవి కూడా కొన్ని సిటీలని ఈరోజు మళ్ళా కార్పొరేషన్స్ కింద ఇంక్లూడ్ చేస్తున్నాం. విజయనగరం, శ్రీకాకుళం 2 కూడా కార్పొరేషన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి ఏ విధంగా ముందుకు పోవడం కోసం కార్యక్రమాలు చేపట్టాం. ఇవన్నీ కూడా రాబోయే రోజులు ఒక మంచి ఫలితాలు వస్తాయి. ఇది బ్రీఫ్గా దీనికోసం వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పటికైతే ఆ రోజు నుంచి కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నాం. ఏదైతే జరిగిందో దానికి నా విచారం కూడా వ్యక్తం చేస్తున్నాను. అదే మరి ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇష్యూ పైన మేము దృష్టి పెట్టలేదు. అంత మునుపు ఎక్కడుందో అక్కడనే స్టేటస్కోలో ఉంది. అలాంటి సమయంలో ఇది జరగడం కరెక్ట్ కాదని నా భావన. కాబట్టి ఇష్యూని లేనప్పుడు ఇలాంటి చేయడం కూడా కరెక్ట్ కాదు. అదే ఇంకా కాదు, నేను ఇంతవరకు దానిపైన మేము ఆలోచించడం లేదన్నప్పుడు దాన్ని నిలిపేయాలని ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఎప్పుడు కూడా గిరిజనులకు వ్యతిరేకంగా ఏ పని చేయం, అందరి మనోభావాలు తెలుసుకొని చేస్తామని నేను చెప్పాను. ఇప్పుడు కాదు, ఇంత మునుపు చెప్పారు, ఇప్పుడు అది చెప్తున్నాం. నేను ఇప్పుడు ప్రతి ఒక్కటి కొన్ని సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమయంలో ఒక సున్నితమైన సమస్యలో మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను దానిపైన ఇంతవరకే దృష్టి పెట్టలేదు, నిర్ణయం తీసుకోలేదని చాలా స్పష్టంగా చెప్తున్నాను. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అమాయకులను, గిరిజనుల్ని విడిపించాలని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోకుండా, అన్ని విషయాలు మాట్లాడకుండా ఏ పని కూడా ఈ ప్రభుత్వం చేయదు. అలాంటప్పుడు వారిని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. నేనేమంటానంటే ఇప్పుడు ఇష్యూనే లేని దానికి డెడ్ లైన్ ఏముంది?
ఇష్యూ ఉంటే డెడ్ లైన్ మాట్లాడాలి, ఇష్యూనే లేనప్పుడు డెడ్ లైన్ ఏముంది? అదేమ్మా, అందుకనే ఇష్యూనే లేకపోతే ఎవరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సమాజ హితం కోసం మనం పనిచేసినప్పుడు ఏ విధంగా చేయాలో దాని ప్రకారం ముందుకు పోవాలి తప్ప, అసలు సమస్య లేనప్పుడు సమస్యలు సృష్టించడం ఎందుకు? సమస్య లేదు దాంట్లో. ఇప్పుడు ఏదైనా కానీ మేము ఏమన్నా కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం ఏమైనా చెప్పుంటే దానిపైన మాట్లాడాలి. అది కాకుండా నేను అందుకే చెప్పేది ఎప్పటికప్పుడు చర్చిస్తాం, చర్చించిన తర్వాతనే అన్నీ కూడా అందరికీ ఆమోదంగా, ముఖ్యంగా గిరిజనులకు వ్యతిరేకంగా ఎక్కడ ఈ ప్రభుత్వం పనిచేయదు. థ్యాంక్ యూ. నిజమే తమ్ముడు, నువ్వు చెప్పావు. ఇప్పుడు ఇష్యూనే లేకపోతే వాళ్ళు కూడా ఏమైనా అనౌన్స్ చేయాలి, ఇష్యూ ఉంటే ఏదైనా ఉంటుంది, ఇష్యూనే లేనప్పుడు ఏమైనా అనౌన్స్ చేస్తారు? థ్యాంక్ యూ.